ఎవరికైనా ఇవ్వచ్చు అది. అలాగే శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. ఎస్ రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర తర్వాత ఆయన గ్రాఫ్ పెరిగింది. ఆ గ్రాఫ్ పెరగడం వల్ల తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చిందని వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో చాలామంది చెప్తున్న విధంగా కాంగ్రెస్ పార్టీ విభజించడం వల్ల నష్టపోలేదు, కొంత మార్కే నష్టం వచ్చింది. విభజించడం వల్ల కొంత మార్కు నష్టం వచ్చింది అనేది వాస్తవం. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చారో ఆ బయటకు వచ్చిన వెంటనే ఓట్ల శాతం మొత్తం టోటల్గా ఆయన వైపు తిప్పుకున్నాడు. రాజశేఖర రెడ్డి అభిమానులు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది అని ఒక ఆలోచన అవ్వచ్చు, లేకపోతే మాకు రెండు రాష్ట్రాలు విభజించాలని అవ్వచ్చు, ఏదైనా మేబీ ఏదైనా జరగవచ్చు. ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళింది, టీడీపీకి వెళ్ళలేదండి, జనసేనకి వెళ్ళలేదండి, పీఆర్పీకి వెళ్ళలేదండి, సిపిఎం సిపిఐకి వెళ్ళే, అది వైసీపీకి వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత 2019 ఎలక్షన్లో ఓకే ఏదో కాస్త కోసం అంటే సరైన నాయకత్వం లేదు, సరైన నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీకి అందరూ వెళ్ళిపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి. ఇప్పుడు 2024 ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు వచ్చాయో, వైసీపీ ఎప్పుడైతే బ్యాక్ అంటే వైసీపీ ఎప్పుడైతే డౌన్ఫాల్ వస్తుందో, ఈ డౌన్ఫాల్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్కి అప్కమింగ్ వస్తుంది. వస్తున్న సమయంలో శర్మిల గారు సడన్గా ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది ఇది వైసీపీకి తీవ్ర నష్టం, వైసీపీకి తీవ్ర నష్టం. ఎందుకంటే మళ్ళా వైసీపీ నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మళ్ళీ వస్తుంది, ఓటు బ్యాంక్ అంతా మళ్ళీ వస్తుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ టీడీపీలో ఎంతమంది జాయిన్ అవుతారో, జనసేనలో ఎంతమంది జాయిన్ అవుతారో నాకైతే తెలియదు, కానీ ఆల్మోస్ట్ వైసీపీలోకి వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి చాలామంది జాయినింగ్స్ ఉన్నాయి. మీరు మొన్న మనం శర్మిల గారు రానప్పుడు వాళ్ళకి సీట్లు రావు ఓట్లు రావు అనుకున్న వాళ్ళంతా 16 శాతం పైన ఓటింగ్ వస్తుంది. ఒక ఎంపీ సీటు రావడానికి అవకాశాలు ఉన్నాయి, 11 ఎమ్మెల్యే సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలకి శర్మిల గారు గట్టి పోటీ ఇస్తారా? గట్టి పోటీ కొన్ని ఏరియాలో నువ్వా నేనని ఇస్తారు, అది వైసీపీకే నష్టం వస్తుంది తప్ప టీడీపీకి జనసేనకి నష్టం రాదు. జనసేనకు రాస్తారు అంటే నేను అనుకుంటున్నా, ఇప్పుడు అనుకుంటాను అంటే కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ ఇవన్నీ కలిపి ఒక కూటమి అవుతాయి, బీజేపీ ఇవన్నీ ఒక కూటమి అవ్వచ్చు. మేబీ ఇది ఇది అటు మారచ్చు అది ఇటు మారచ్చు, ఏమైనా చెప్పలేము ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి. సందర్భాలు చాలా ఉన్నాయి, కాంగ్రెస్కి అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, ఏది మనం శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు లేదు ఉండరండి, అటు ఉంటాయి ఇటు ఉంటాయి. కాకపోతే జాతీయ పార్టీలు రెండు ఉన్నాయి, ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్, ఎవరో ఒకవైపు రావాల్సిందే ఎవరైనా సరే. కనుక మళ్ళీ రెండో భారత జోడయాత్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈరోజు 135 నుంచి 150 సీట్స్ జనసేన టీడీపీ గంట మోగించబోతుంది, దాంట్లో నో డౌట్.